అత్తప్ప బాహుబలి మెసేజ్ చేశారు. ఊపిరి పీల్చుకో మహేష్మతి, బాహుబలి వచ్చాడు. ధనురంజని, బాహుబలి ద బిగినింగ్ ఇస్ ఆసమ్, కానీ బాహుబలి ది కంక్లూజన్ త్వరలో రాబోతుంది. ఈ రోజు అయితే ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అవును, ఈగర్ గా వెయిట్ చేస్తున్న బాహుబలి ద కంక్లూజన్ కూడా ఏప్రిల్ లో రిలీజ్ అవబోతుంది. బిగినింగ్ కి కంక్లూజన్ కి చాలా వేరియేషన్ అంట. ఈగర్లీ వెయిట్ చేసుకునే స్వభావం బాగా కనిపిస్తుంది అనిపిస్తుంది కదా. అక్కడ కొడుకు, ఇక్కడ తండ్రి. కొడుకు ప్రతాపం చూపించాడు, ఇప్పుడు బాహుబలి తో తండ్రి ప్రతాపం చూపించదా? అండ్ బేసికలీ అనుష్క, అనుష్కని బిగినింగ్ లో చూసినప్పుడు అయ్యో ఏంటి అనుష్కని ఎంత బాగా చూద్దాం అనుకున్నాం, కానీ కంక్లూజన్ లో మాత్రం అనుష్కని చూపించారు నిరంజని. ఇట్ వాస్ జస్ట్ ఆసమ్. ఎంత బ్యూటీగా ఉందో అంతే బ్యూటీ తోటి తను కత్తి పట్టిన విధానం చూస్తే ఐ వాస్ షాక్డ్ అండి. కానీ బ్యూటీ ఇంపార్టెంట్ కాదు, సో వీటితో పాటు తను కత్తి పట్టుకున్న విధానం, యుద్ధం చేసిన విధానం, ఆ సాహసపు లక్షణాలు, ఆ పరాక్రమం బాగా కనిపించింది. ఎగ్జాక్ట్లీ, ప్రిన్సెస్ అంటే అలా ఉండాలి అన్న తీరు తనలో కనిపించింది. చాలా బాగా చూపించారు. సో ఇక్కడే వెయిటింగ్ అంటే సమాన పాత్ర ఫస్ట్ లో చాలా బాగుండింది. సో సెకండ్ బాహుబలిలో ఇప్పుడు అనుష్క అండ్ తండ్రి పాత్రగా ప్రభాస్ అగైన్. సో రానా వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్. బాహుబలి అంటే ఫైట్స్ అన్నట్టుగా చూపిస్తున్నారు రాజమౌళి గారు. తెలుగు పతాకాన్ని ఒక్కసారిగా వరల్డ్ మొత్తం చూపించాలి అనిపిస్తుంది. టాలీవుడ్ నిజంగా హియర్స్ ఎ పీక్. ఆ స్క్రీన్ పైన మన హీరో హీరోయిన్ చూపించే విధానం కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, బాహుబలి కోసం ఒక లాంగ్వేజ్ ని క్రియేట్ చేయాలంటే మాటల కిలికిలి లాంగ్వేజ్ ఇట్ వాస్ జస్ట్ ఆసమ్. అండ్ రాజమౌళి గారి డైరెక్షన్ అంటే అఫ్ కోర్స్ మన రాఘవేంద్రరావు గారి అసిస్టెంట్ వర్క్ చేశారు. అండ్ బై ది వే, శివగామి క్యారెక్టర్ ఉండబోతుంది. రమ్య కృష్ణ ఇస్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. నరసింహ సినిమాలో తను చేసిన యాక్టింగ్ వాస్ ఆసమ్. సో అదే పౌరుషాన్ని ఏ మాత్రం తగ్గించకుండా రాజమౌళి గారు తనని బయటికి తీసుకొచ్చి మళ్ళీ అదే క్యారెక్టర్ ని మనకు చూపించగలిగారు. అండ్ ఎవరు తీసుకోలేదు అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు స్పోర్టివ్ గా వాళ్ళ గ్లో ఉన్న టాలెంట్ ని ఎలివేట్ చేసుకోవడానికి గ్రేట్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. సో సూపర్ గా అయితే ఎంజాయ్ చేయబోతున్నాం అనిపిస్తుంది. చాలా చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ రిలీజ్ డేట్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ అండి. సో నెక్స్ట్ మంత్ ఈస్ బాహుబలి 2 కన్క్లూజన్ రిలీజ్ అవ్వబోతుంది. మేమైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. అండ్ అఫ్ కోర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి, అనుష్క ఫ్యాన్స్ కి ఒక మంచి విన్ అవ్వబోతుంది ఫిలిం. అండ్ ది బెస్ట్ థింగ్ ఇస్ వాళ్ళ కాస్ట్యూమ్ మొత్తం మీకు తెలుసా, రమా స్పెషల్ గా డిజైన్ చేసింది. అవును, తన హార్డ్ వర్క్ ని మెచ్చుకోవాలి. యాక్చువల్లీ ఇంకొకటి నాకు ఒక డౌట్ కూడా ఉంది తెలుసా, బాహుబలి ది బిగినింగ్ లో రాజమౌళి గారు కళ్ళమ్మ వ్యక్తిగా చేశారు. సో ఈసారి కూడా ఏ దాంట్లో అయినా కనిపించబోతున్నారా లేదా అనే ఈగర్నెస్ నాకు కూడా ఉంది. ఈసారి కనిపిస్తారా నేను అనుకుంటున్నాను. వెయిట్ చేయాల్సింది. ఈసారి అయితే చాలా మంది కొత్త యాక్టర్స్ కూడా ఉన్నారు. అసలు ఎంత మందికి ఇది గ్రేట్ ప్లాట్ఫామ్, బాహుబలిలో యాక్ట్ చేస్తున్నామని ఈగర్నెస్ వాళ్ళే చూస్తే చాలా మందికి చాలా ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళు అయ్యారు రాజమౌళి గారు కూడా ఈ ఫిలిం తోటి. గ్రాఫిక్ విజువలైజేషన్ వాస్ ఎక్స్ట్రాఆర్డినరీ. అసలు ఏ దానికి తీసుకోవాలన్నా అంటే అఫ్ కోర్స్ టాలీవుడ్ ని హాలీవుడ్ రేంజ్ లో చూపించడానికి రాజమౌళి గారి పై చేయి ఉంది అందులో. ఒక అంతటి రేంజ్ లో ఆర్కిటెక్చర్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ, ఒక మహిష్మతి సామ్రాజ్యాన్ని చూపించడానికి ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు. తను చూసావా షూటింగ్ అయిపోయినంత వరకు గడ్డం తీసుకోరు క్యాప్ తీయరు. అండ్ హీ స్టడీ కాన్సన్ట్రేషన్ మొత్తం షూటింగ్ కంప్లీట్ అవ్వాలా, షెడ్యూల్ కంప్లీట్. ఈ విషయంలో నేను రాఘవేంద్రరావు గారిని తలుచుకుంటాను. మేబీ అండర్స్టూడ్ అనుకుంటా. ఎప్పుడు ఆయన కూడా అంతే గడ్డం ఉంటుంది సాఫ్ట్ గా, అసలు మాట్లాడరు షూటింగ్ లో, అంటారు సైలెంట్ గా ఉంటారు, సైలెంట్ గా ఉంటారు. మేబీ ఆ సైలెంట్ కెన్ డూ ఎనీ. చాలా చాలా హార్డ్ వర్క్ చేసిన రాజమౌళి గారు. ఈవెన్ సెల్ ఫోన్స్ ని కూడా లోపల కలవ్ చేయలేదు. ఎవ్రీబడి ఎవ్రీ వర్కర్ కి ఐడియా ఇచ్చేసారు. ఎంత లోతుగా తను వెళ్ళి డిస్కస్ చేస్తూ విజువలైజేషన్ క్రియేట్ చేస్తున్నారో చూడాలి ఆన్ స్క్రీన్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది నిజంగా మనం అనుకుంటాము. అండ్ ఎవ్రీబడికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క
వెపరిచేసారు. ప్రభాస్ కి ప్రభాస్ దే ఉంది, అనుష్కకి అనుష్కది ఉంది. స్పెషల్లీ మామూలుగా కాదు, జనాలు అందరూ అడ్వాన్స్ బుకింగ్ కోసం ఇప్పటి నుంచే కూడా ట్రై చేస్తారు ఓపెన్ చేస్తే. ఎగ్జాక్ట్లీ మాక్సిమం. అండ్ ఇంకొకటి కలెక్షన్ మాత్రం కొల్ల పోతుంది. మ్యూజిక్ ఆసమ్ మ్యూజిక్ నిజంగా. రోజుకు ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు నిన్న తమిళ్ లో రిలీజ్ అయింది, ఈ రోజు హిందీ తెలుగు లాంగ్వేజెస్ లో ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అర్థమైపోతుంది, ఫైట్ సీన్స్ దంచి పడేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే బాహుబలి అంటే యుద్ధానికి సంబంధించింది అని అనుకుంటున్నాయిపోయింది. దాంట్లో ఎన్ని ఎమోషన్స్ చూపించడం కానీ అన్ని కలిసి ఉన్న ఫిలిం అండి. బట్ ఇగలిపోయింది కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ తెలుగు ఆన్ యూట్యూబ్.